కాదు ఈ అంశంపై మోహన్ బాబు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనుకోవాలి ఆయనకి ఇంకా మూడు రాలే మూడు వస్తే వస్తాడు అంటే ఇప్పుడు ఎలాంటి అంశాల్లో ముందు కదా బాలాయి బాబు ఉన్నాడుగా బాలాయి బాబు ఉన్నాడుగా బాలాయి బాబు ఉంటే మోహన్ బాబు రాడా ఇప్పుడు బాలాయి బాబుకి సపోర్ట్ చేయాలి చిరంజీవి చేస్తే కారి మోస్తారు ప్రజలు ఎందుకు వచ్చింది నోటర్లో ఉందామని అనుకోనున్నాడు లేకపోతే రావాలి కదా మాట్లాడితే మా గురువుగారు దాసరి గారు ఇన్ని పగల్బాలు బలుకుతాడు కదా ఇప్పుడు రావాలి మీరు ఎందుకు అడిగింది కరెక్ట్ ఏంటంటే రాజకీయం చంద్రబాబు నాయుడిని తిడతాడు అన్నగారిని తిట్టమను ప్రజల్లో ఎలా వస్తుందంటే అలా వచ్చేస్తుంది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని ముట్టుకున్నాడా స్వా మోహన్ బాబు ఇక అచ్చంతలే అందువల్ల రాడు వస్తే చిరంజీవి ఫ్యాన్స్కి దూరం అవ్వాలి మళ్ళా చిరంజీవితో గొడవ ఎందుకు మొన్నే కదా ముద్దు ఆడాము ముద్దు చంపక చంప అనేసి ముద్దులు ముద్దు బావా బావా అని ఇద్దరు బలగ కవులించుకున్నారు రాజశేఖర్ని ఫుట్బాల్ ఆడడానికి ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఇప్పుడు అనేసి నోటల్లో ఉన్నాడు ఉండాలి అది నిజమైన ప్రేమ అంటారు కలిపి సార్ తెలిసిపోతుంది కదా సార్ నిజమైన ప్రేమ అదే అందమైన రంగుల ప్రపంచం ప్రేమ కూడా డ్రామానే వాళ్ళు ఆడింది రాజశేఖర్ కంటే ఎవరు లేరు సార్ బాలకృష్ణకి ఉన్నారుగా వాళ్ళ అభిమానులు ఉన్నారు నందమూరి ఇప్పుడు నాకు బాలకృష్ణ అంటే పడదు సార్ ఎందుకు పడదంటే వాళ్ళ నాన్న క్లారిటీగా మాట్లాడితే బలినప్పుడు కరెక్ట్గా మాట్లాడాడు అట్లా నాకు అన్నగారు అంటే ఇష్టం సార్ ఎన్టీ రామారావు ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం అట్లా చాలామంది ఉన్నారు సార్ రాజశేఖర్కి ఎవరు ఉన్నారు అందుకు రాజశేఖర్ ఆ రోజు ఆడుకున్నారు ఇల్లు అంటే జీవిత రాజశేఖర్ ఫ్యామిలీ వివాదంపై సైలెంట్గా ఉంది ఎందుకు ఈ వివాదం మనకెందుకు అనుకుందా లేదా చిరంజీవి గారితో రాజీపడ్డారు చిరంజీవితో రాజీపడ్డారు రాజశేఖర్ అడిగిన తప్పే లేదు హీరో రాజశేఖర్ కరెక్ట్గా అడిగాడు కరెక్ట్ మొగుడు ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను ఏంటంటే సార్ చిరంజీవితో పెట్టుకుంటే దా వాళ్ళకి సినిమాలు రాకుండా చేస్తారు డైరెక్టర్లనైనా హీరోలనైనా ఏమైంది సార్ హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు తెలియదా ప్రజలకి సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది ఉదయ్ కిరణ్ది ఒక ఫోన్ కొడితే చాలు ఆపేయంరా అంటే ఆపేవాలి చిరంజీవి మళ్ళీ నీకు డేట్ లేవుడు చిరంజీవి ఫ్యామిలీ డేట్లు లేవరు ఎన్ని రాజకీయాలు అతను బతుకుంటే ఆ మచ్చ ఉంటుంది కదా అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు ఉంటే రే నేను సీతయ్య సినిమాకి షూటింగ్లో ఉన్నాను సార్ ఆ నిశ్చితార్థం రోజు గొడవ అయింది కదా అది హరికృష్ణ నేను ఇద్దరం మాట్లాడుకున్నాం అనంతపూర్లో ఉన్నాం మేము అప్పుడు సీతయ్య సినిమాకి గొడవ అయింది అప్పటికే మాకు ఇంటిమేషన్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ వీళ్ళందరూ ఆ ప్రహారీ గోడ నుంచి ఏ బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది పేపర్లో కూడా వచ్చింది కదా ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం ఆ రోజు నుండి నరకం ఆ అబ్బాయికి మన ఎవరు నాగబాబు కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్కి ఫోన్ చేశాడని ఇండస్ట్రీ మొత్తం కోడే కూసింది కదా సినిమాలు అంటూ వాడు సినిమాలు ఎవడెవడు ఉన్నాడు వెనక్కి వచ్చాడు తీయకూడదు ఎంత దారుణం వీళ్ళతో మంచిగా ఉంటే మనిషి బ్రతకాలి మంచిగా లేకపోతే మనిషి చచ్చిపోయేంతవరకు వదలరా ఎవరికి తెలుసు సార్ ప్రజలు అందరికీ తెలుసు